ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సున్నపు కుండల వేషంలో కైకాల కులస్తుల మొక్కులు. తిరుపతిలో ఘనంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర. వైభవంగా ప్రదోషకాల పూజలు. ఈశ్వరునికి నందీశ్వరునికి అభిషేకాలు. కడప జిల్లా అల్లాడుపల్లెలో గాయత్రి మహాయజ్ఞం. గాయత్రీదేవికి టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పూజలు. అలు పెరుగని నిత్య భక్తులు. గోవిందుని సేవలో తరిస్తున్న గజరాజులు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో గంగమ్మ జాతర కోలాహలంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా చల్లని తల్లిని సేవించే భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. గంగమ్మకు అంబళ్ళు, పొంగళ్ళు, సారెలు సమర్పించే భక్తులతో ఆలయం కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కైకాల కులస్థులు సున్నపు కుండల వేషంలో ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజాదికలు చేశారు. ఇక భక్తులు, ముఖ్యంగా మహిళలు, పొంగళ్ళు వండి అమ్మవారికి నివేదనలు అర్పించారు. దీపాలను వెలిగించి శక్తి స్వరూపిణి ఆశీస్సులు అందుకున్నారు. కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపాటిలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గాయత్రి మహాయజ్ఞం ఘనంగా జరుగుతోంది. వైశాఖ మాసాన విశ్వ సంక్షేమాన్ని కోరుతూ 54 కుండముల గాయత్రి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గాయత్రి అమ్మవారి చిత్రపటానికి పూజలు చేశారు. అంతకుముందు అల్లాడుపల్లెలోని శ్రీ వీరభద్ర స్వామివారిని టీటీడీ చైర్మన్ దర్శించుకున్నారు. ఇక గాయత్రి మహాయజ్ఞంలో భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. గాయత్రి మంత్రయజ్ఞం చేస్తున్నది చాలా అద్భుతంగా ఉంది. మా మండలంలో ఇంతవరకు ఎప్పుడూ నిర్వహించలేదు ఇటువంటి ప్రోగ్రాము. ఈరోజు ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి గాయత్రి మంత్రము ఈరోజు యజ్ఞం చేస్తే ప్రజలందరూ, వాళ్ళ దంపతులు కూడా బ్రహ్మాండ కూర్చొని ఆ యజ్ఞం విపరీతంగా అద్భుతంగా చేస్తున్నారు. వారికి అందరికి కూడా గాయత్రీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పి మా నియోజకవర్గము, మా చాపాడు మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా గాయత్రీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కడప గడ్డి బజార్లో నెలవైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలు జరిగాయి. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం చేసి ఈశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో అభిషేకాన్ని నిర్వహించారు. పంచామృతాలు, గంధం, ఇతర సుగంధ ద్రవ్యాలతో లింగాష్టకం, బిల్వాష్టకం, స్తోత్ర పారాయణం సహితంగా ప్రదోషకాలంలో అభిషేకాన్ని నిర్వహించారు. నవవిధ హారతులు సమర్పించి మంత్రపుష్పం, మంగళహారతులు అర్పించారు. భక్తులు అభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామం అటవీ ప్రాంతంలో శ్రీ అంజనాద్రి కొండపై కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని, అలాగే చక్రతాళ్వారును ఊరేగింపుగా కోనేటి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ చక్రస్నానం నిర్వహించారు. అనంతరం పవిత్ర జలాలను అర్చక స్వాములు భక్తులపై సంప్రోక్షణ చేశారు. జై శ్రీరామ్ నామస్మరణలతో భక్తులు పులకించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాడు మండలం జొన్నవాడ క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రావణ వాహన సేవ జరిగింది. స్వామివారిని సుందరంగా అలంకరించి రావణ వాహనంపై ఆశీనులను చేసి ఆలయ మాటవీధుల్లో ఊరేగించారు. భక్తులు శివనామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. సామాన్య భక్తులు సులభతరంగా శ్రీవారిని దర్శించుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన నూతన సర్వదర్శనం టోకెన్ల విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎంతో ఉపయుక్తంగా మారిన ఈ విధానంపై టీటీడీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 10 లక్షల కరపత్రాలను ముద్రించింది. మెగాఫోన్లు, మొబైల్ మైక్ సెట్ల ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శ్రీవారి సేవకులతో ప్రచారం చేస్తోంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా భక్తులకు నిర్ణీత సమయంలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సర్వదర్శన విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో భక్తులు ముందుగా తిరుపతి లేదా తిరుమలలో టోకెన్లు పొందాల్సి ఉంటుంది.
టోకెన్లపై ముద్రించిన సమయానికి క్యూ కాంప్లెక్స్ కు చేరుకుంటే చాలు, 2-3 గంటల్లో శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఇక టోకెన్పై ముద్రించిన సమయంలోపు భక్తులు తిరుపతి, తిరుమల పరిసర ప్రాంతాలలోని ఆలయాలను సందర్శించుకోవచ్చు. భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ విధానంపై టీటీడీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇందుకోసం తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్ల భాషల్లో 10 లక్షల కరపత్రాలను ముద్రించి పంపిణీ చేస్తోంది. తిరుపతిలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేశారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, యాత్రికుల ఉచిత వసతి సముదాయాలు, శ్రీ గోవిందరాజస్వామివారి ధర్మసత్రాలు, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి బస్టాండ్లోని భూదేవి కాంప్లెక్స్లలో ఏర్పాటు చేసిన సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద శ్రీవారి సేవకులు సర్వదర్శనం విధానం గురించి కరపత్రాలతో, మొబైల్ మైక్సెట్, మెగాఫోన్లతో ప్రచారం చేస్తున్నారు. భక్తులకు తగిన సూచనలిచ్చి టోకెన్లు పొందేలా చూస్తున్నారు. తిరుపతిలోని రైల్వే స్టేషన్లోనూ ప్రయాణికులకు ఈ కరపత్రాలను అందిస్తున్నారు. తిరుపతి నుంచి రేణుగుంట వరకు, రేణుగుంట నుంచి తిరుపతి వరకు అన్ని రైళ్లలోని ప్రయాణికులకు కరపత్రాల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోనూ కరపత్రాలు, మెగాఫోన్ ద్వారా భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. రైల్వే స్టేషన్లో దిగిన భక్తులు విష్ణు నివాసంలోని కౌంటర్లలో, బస్టాండ్లో దిగిన భక్తులు అక్కడే ఉన్న కౌంటర్లలో టోకెన్లు పొందేలా శ్రీవారి సేవకులు సూచనలిస్తున్నారు. అలాగే తిరుపతిలో భక్తులు సర్వదర్శనం టోకెన్ పొందిన వెంటనే తిరుమలకు చేరుకునేలా కౌంటర్ల వద్ద ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం విశేషం. ఇక తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్, కౌస్తుభం అతిథి గృహం ఎదురుగా ఏర్పాటు చేసిన సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలు సిఆర్ఓ కార్యాలయంలోని సెల్లార్, నందకం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో సర్వదర్శనం కౌంటర్ల వద్ద కొత్త సర్వదర్శన విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. టీటీడీ ప్రచారానికి విశేషంగా స్పందిస్తున్న భక్తులు సర్వదర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని సులభతరంగా దర్శించుకుని తమ యాత్రను ఫలప్రదం చేసుకుంటున్నారు. చిత్తూరు నీవా నది సమీపంలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారికి ప్రదోషకాల అభిషేకాలు జరిగాయి. కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారికి అర్చకులు నమ్మక చమకాలతో అభిషేకాలు నిర్వహించారు. శివపార్వతులకు నందీశ్వరునికి పన్నీరు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో నయన మనోహరంగా నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. అనంతరం ఆది దంపతులను చక్కగాలంకరించి నందివాహనంపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆపై గరిక, బిల్వపత్రాలు, దవణం, తులసి, పారిజాత పుష్పాలతో స్వామి అమ్మవార్లను అర్చించి హారతులిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కేదారలంక గ్రామం శివారులో నెలవైన శ్రీ ధనమ్మ తల్లి ఆలయం భక్తులతో కలకల్లాడింది. జిల్లాలోనే అత్యంత పురాతనమైన విశాలమైన మర్రి చెట్టు ఈ ఆలయ ఆవరణలో నిత్య పూజలు అందుకుంటోంది. భక్తులు ప్రదక్షిణలు చేసి ధనమ్మ తల్లిని దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను కనుల పండుగగా నిర్వహించారు. అలాగే జంగారెడ్డిగూడెం సమీపంలో స్వయంభూగా నిలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారిని సకల సుందరంగా అలంకరించి చక్కటి వేదికపై వేంచేపు చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, పుణ్యాహవచనం, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సువర్చల ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవం వేడుకగా జరిపారు. జగమేలే జగన్నాథుడు శ్రీమన్నారాయణుడు. శ్రీ మహావిష్ణువును ఆరాధించడంలో ఉండే ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించడం ఓ వరం. ఎన్నో జన్మల పుణ్యం ఫలంతో గాని ఆ తన్మయత్వాన్ని పొందడం సాధ్యం కాదు. అంతటి భాగ్యానికి నోచుకున్న మనుషులైన, మానవత్వములైన, మూగజీవాలైన ధన్యులే. అలా శ్రీవారి కృపా కటాక్షాలతో అలుపెరుగని నిత్యం భక్తుల్లా గోవిందుని సేవలో తరిస్తున్న గజరాజుల వైనం ఆసక్తికరం. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాటికి మాటలు రావు, మౌనంగానే మధుర భావాలను పలికించగలవు. భావాలను నోటితో చెప్పలేవు, కానీ చేతల్లో చూపించగలవు. ఆ శ్రీవారిపై ఎనలేని భక్తి ప్రపత్తులను జగతికి ఎలుగెత్తి చాటగలవు. తమ జీవితకాలాన్ని స్వామి సేవకే అంకితం చేసి
స్వామి, నీ సేవలో మా జన్మ ధన్యం అంటూ అలౌకిక ఆనందాన్ని ఆస్వాదించగలవు. ఎవరనుకుంటున్నారా, మనుషులు కారు, మౌనంగా శ్రీవారి సేవలో తరిస్తున్న గజరాజు. అవును, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో ఆశ్రయం పొందుతూ నిత్యం ఏడుకొండల స్వామి సేవలో తమను పావనం చేసుకుంటున్న గజరాజుల జన్మ నిజంగా ధన్యం. ఎందుకంటే అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైందని చెబుతారు. సంతోషాలు, బాధలు, భావాలు, భావోద్వేగాలు, బంధాల మధ్యన మనుగడ సాగించే మానవుడు ఈతి బాధల నుంచి కాపాడమని, సుఖశాంతులు ప్రసాదించమని భగవంతుని సేవించడం సర్వసాధారణమైన విషయం. అయితే నోరు లేని మూగజీవాలు శ్రీవారిని ఏ కోరికలు కోరకుండా, తమ కోసం, తమ సంతోషం కోసం వరాలు ఇమ్మని అడగకుండా నిస్వార్థంగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సేవలో తరించడం ఎంత విశేషమో కదా. ఈ గజరాజులు స్వామి సేవకు బయలుదేరే ముందు తిరుపతిలోని ఎస్వి గోశాలలో మనకు అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. సూర్యోదయానికి ముందే నిదురలేస్తాయి. తనివి తీరా స్నానం చేస్తాయి. నోరారా రాగి ముద్దలు తింటాయి. తమకు తామే మంచినీళ్లు తాగుతాయి. చిరు జల్లుల్లో చిందులేస్తాయి. ఆ చల్లదనాన్ని ఆహ్లాదంగా ఆస్వాదిస్తాయి. వేసవిలోనూ ఉల్లాసంగా ఆడతాయి, అందరినీ అలరిస్తాయి. మోముపై తిరునామాలు దిద్దుకొని, చాందనీ వస్త్రాలను అలంకరించుకుని స్వామి సేవకు సిద్ధమవుతాయి. అలుపెరగని బాటసారుల్లా, నిత్య భక్తుల్లా ఎస్వి గోశాల నుంచి గుడికి పయనమవుతాయి. మార్గమధ్యంలో తిరుపతిలోని మంచినీళ్ల గుంట వద్ద శ్రీ గోవిందరాజస్వామి తోమాల సేవ కోసం పవిత్ర జలాలను సేకరించుకుని వచ్చే అర్చకుల వెంట నడుస్తాయి. దారి పొడవునా భక్తులను ఆశీర్వదిస్తూ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. రోజంతా ఆలయ ఆవరణలో నిల్చొని స్వామి భక్తులు అందించే ఫలాలను స్వీకరిస్తూ వారిని దీవిస్తూ ఉంటారు. సాయంత్రం తిరిగి గోశాలకు తిరుగు పయనమవుతాయి. ఇలా ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్ళి సాయంత్రం వచ్చి గోశాలలో సేద తీరుతాయి. ఎంతో నిబద్ధత, మరెంతో భక్తితో తమ జీవితాన్ని స్వామి సేవకు అంకితం చేసి జీవిస్తున్న ఈ గజరాజులు దాసభక్తికి ప్రతీకలు. మనందరికీ మౌనంగా ఆధ్యాత్మిక పాఠాలు బోధించే దైవ దూతలు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ ని చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చక స్వాములు వివిధ రకాల సుగంధ పుష్పాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాల రణుమ తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు తిరుచిపై లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శించుకుని తన్మయులయ్యారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు, తన కిరణాలతో జగతిని చైతన్యవంతం చేసే సూర్యనారాయణ స్వామివారికి వైశాఖ మాసం ఆదివారం సందర్భంగా అభిషేకాలు జరిగాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో నిర్మితమైన విశాలమైన కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో సూర్యనారాయణ స్వామివారికి అభిషేకోత్సవం చేశారు. భానుడికి నయన మనోహరంగా సాగిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో సంపూర్ణ వేదపారాయణం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సకల జనుల శ్రేయస్సు కోరుతూ గో భూ సంరక్షణార్థం సకాలంలో సువృష్టి కురిసి దేశం సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ వేదపారాయణం చేశారు. శ్రీ వెంకటేశ్వర వేదాధ్యయన సంస్థ నిర్వహణలో 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చతుర్వేద పండితులు చతుర్వేద పారాయణాలు చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా వాడపాలెం గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగవల్లి దళార్చన ఘనంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో నిర్వహించిన ఈ విశేష సేవలో భక్తులు పాల్పంచుకుని తరించారు. హనుమాన్ మూలమంత్ర సహితంగా అష్టోత్తర నామాలతో తమలపాకులపై సింధూరంతో శ్రీరామ అని రాసి నాగవల్లి దళాలతో స్వామివారికి అర్చనలు చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్పేటలోని శ్రీ ధన్వంతరి సూర్య భగవాన్ మందిరంలో అభిషేకోత్సవం జరిగింది. వైశాఖ వైభవాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో నెలవైన పరమశివుడికి విశేష ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు స్వామివార్లను అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని ధన్యులయ్యారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కొత్త రోడ్డులో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సువర్చల హనుమత్ కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అందంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి వివిధ క్రతువులను పూర్తి చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సువర్చల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు జయ హనుమాన్ స్మరణలు చేసి తరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రోడ్డులోని శ్రీ యజ్ఞ వరాహ స్వామి ఆలయంలో స్వామివారికి దీపోత్సవం జరిగింది. ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు సామూహికంగా స్వామివారి సహస్ర నామాలను పారాయణం చేశారు. అనంతరం దీపోత్సవాన్ని నిర్వహించి స్వామివారికి నివేదించారు. గుంటూరులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక సేవలు వేడుకగా జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి అభిషేకాలు జరిపారు. తర్వాత వర్ణమయ పూలమాలలతో స్వామివారిని సకల శోభితంగా అలంకరించి నివేదనలు హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు సమీపంలోని తేనబండ గ్రామంలో నెలవైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులైంది. వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పసుపు నీళ్లతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తిని మండపంలో కొలువు తీర్చి అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు పసుపు కుంకుమలద్ది ఒడిబియ్యం సమర్పించారు. మహిళలు పొంగళ్లు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ ఆవరణలోని నాగుల పుట్టుకు నాగశిలలకు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పల్లకీ సేవ కనుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. పల్లకీపై స్వామి అమ్మవార్లను సేవించి భక్తులు తరించారు. అనంతరం ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం శ్రీ రంగాపురం గ్రామంలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వైశాఖ మాసం పూజాదికాలు వేడుకగా జరుగుతున్నాయి. ప్రాతకాలమే అంజనీ సుతునికి పరిమళ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం చేశారు. రజిత స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో పవన సుతిని సుందరంగా అలంకరించి ఆకుపూజలు నిర్వహించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయ ఆవరణలో నేతి దీపాలను వెలిగించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మాసోత్సవాల్లో భాగంగా సీతారాములను సకల శోభితంగా అలంకరించి చక్కటి వేదికపై వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు కమనీయంగా నిర్వహించారు. ఆదర్శ దంపతులను సేవించుకుని భక్తులు పునీతులయ్యారు.
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని ఆకుల అల్లూరు గ్రామంలో శ్రీ జ్వాలాముఖి అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో అర్చకులు పలు క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. హోమాలను జరిపి శ్రీ జ్వాలాముఖి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. అలాగే గోపుర శిఖర కలశ ప్రతిష్ట, బంగారమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, వినాయక స్వామి విగ్రహమూర్తుల ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ పార్వతీపురం శ్రీ మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వైశాఖ మాసం ఆదివారం సందర్భంగా అమ్మలగన్న అమ్మకు షోడశోపచారాలను పూర్తి చేశారు. తర్వాత ఆభరణాలు కిరీట ధారణ చేసి సుగంధ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపనోత్సవం జరిగింది. ఆలయ ప్రాంగణంలో యంత్రస్థాపన, హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించాక భక్తుల జయ జయధ్వానాల నడుమ ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. కేరళకు చెందిన ద్రౌపది ప్రవీణ్ ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన వీక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది. హైదరాబాద్ శిల్పారామంలో భరతనాట్యం, కథక్ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు భాగ్యనగర వాసులను అలరించాయి. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో సరస్వతి ఆడిటోరియంలో నటరాజ నృత్యోత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 116 మంది కళాకారులు చక్కటి హావభావాలతో ప్రదర్శించిన నృత్యం చూపరులను ఆద్యంతం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.